మన స్టూడెంట్స్ ఫైనల్ బ్రేక్ నుండి టాలీ విత్ జీఎస్టీ సంబంధించి చూసుకుంటే కనుక స్టెప్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టాలీ స్టెప్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టాలీ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే మనము టాలీలో స్టెప్స్ ఏం చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ కంపెనీ, అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ గ్రూప్స్, అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి క్రియేషన్ ఆఫ్ లిజెస్, అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి వర్చెస్ టైప్స్. మనం ఫస్ట్ వన్ చూసుకుంటే కనుక క్రియేషన్ ఆఫ్ కంపెనీ, క్రియేషన్ ఆఫ్ కంపెనీ దీని గురించి డిస్కస్ చేసుకుంటే కనుక మనం టాలీ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకున్నప్పుడు టాలీ సాఫ్ట్వేర్ అప్లికేట్ చేస్తే కనుక మనకి గేట్వే ఆఫ్ టాలీ అనేది స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మనం కంపెనీ ఇన్ఫో అంటే ఎక్కడ ఆర్డర్ ఎక్కడైనా పట్టగానిక కంపెనీ ఇన్ఫో అనేది వస్తుంది. ఈ కంపెనీ ఇన్ఫోలో మనం ఏం చేయాలంటే కంపెనీ క్రియేట్ అనేది చేయాలన్నమాట, కంపెనీ క్రియేట్ అనేది చేయాలి. అయితే ఈ కంపెనీ క్రియేట్ లో మనం చూసుకున్న కనుక కంపెనీ ఇన్ఫో క్లిక్ చేయగానే కంపెనీ క్రియేట్ ఉంటుంది. దీని మీద మనం క్లిక్ చేయగానే మనకి క్రియేషన్ ఆఫ్ కంపెనీ యొక్క స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ క్రియేషన్ ఆఫ్ కంపెనీ అనేది ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మనకి ఫస్ట్ పర్సన్కి కొన్ని కర్మ్స్ అనేది ఇంట్రాక్ట్ చేయాలి. అవి ఏంటంటే నేమ్, అలాగే మెయిలింగ్ నేమ్, నెక్స్ట్ వన్ ఫోన్ నెంబర్, అడ్రస్, పిన్ నెంబర్, అలాగే మనకి అకౌంట్స్ సంబంధించి ఇన్ఫో ఉంటుంది. అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ లేకపోతే అకౌంట్స్ ఇన్ఫో, అలాగే పాస్వర్డ్, అలాగే కరెన్సీ టైపు, ఇవన్నీ కూడా మనం అనేది కంపెనీ క్రియేట్ అనేది చేసేటప్పుడు ఇవన్నీ కూడా దాంట్లో కాలమ్స్ అనేది మనము ఫిల్అప్ చేయాలన్నమాట. ఓకేనా? ఫిల్అప్ చేసిన తర్వాత అప్పుడు మనము ఎంటర్ బటన్ క్లిక్ చేసుకుంటూ వస్తే కనుక అది ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది. తర్వాత ఈ ఆఫ్టర్ కంప్లీట్ కంపెనీ అనేది క్రియేట్ కంపెనీ అయిన తర్వాత మనం గ్రూప్స్ అనేది క్రియేట్ చేయాలి. గ్రూప్స్ అని చూసుకుంటే కనుక మనకి ఏ విధంగా గ్రూప్స్ లోకి ఎంటర్ అవ్వాలో చూసుకుంటే కనుక మనము గేట్వే ట్యాలీలో మనము ఉంటే కనుక అకౌంట్ ఫోన్లోకి వెళ్ళి మనము ఏం చేయాలంటే క్రియేట్ ఆఫ్ సింగిల్ ఆర్ మల్టిపుల్ క్రియేషన్ అనేది చేయాలి.